హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా డిఫరెంట్ స్నాక్ రెసిపీ, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ స్నాక్. ముఖ్యంగా పిల్లలు సమ్మర్ హాలిడేస్లలో ఉంటారు, లేకపోతే ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చారు, సో మనం ఏదైనా సర్వ్ చేయాలనుకున్నా కూడా ఒక స్నాక్ ఐటమ్ లాగా చాలా చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలన్నీ చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నారు కదా, నేనైతే పోహా మిక్చర్ అండి. సో దీన్ని పోహా మిక్చర్ అంటారు, అటుకులతో చేసే మిక్చర్ అండి, ఫ్లాట్ అండ్ రైస్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ పోహా మిక్చర్ని కేవలం 10 నిమిషాల్లోనే సూపర్ క్విక్గా చేసేయచ్చు. ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా బాగుంటుందండి, ప్రయాణాల్లో కూడా చాలా బాగుంటుంది. సో దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూస్తాము. ముందుగా వచ్చి అటుకులు అండి, నేను ఒక 250 గ్రాముల అటుకులు అంటే 250 గ్రామ్స్ అటుకులండి, ఫ్లాట్ అండ్ రైస్ అనేది తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఇలాగా, ఇవి కొంచెం మందంగా ఉండేవి తీసుకోండి, మరీ పల్చటి కాకుండా. సో ఈ అటుకులు తీసుకొని రెడీగా పెట్టుకుంటే సరిపోతుందండి. అన్ని మనం ఇంట్లో ఉన్న పదార్థాలే వేస్తున్నాము. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇవి మనకి 15 to 20 డేస్ నిలవ ఉంటాయండి, అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు, బెంగాల్ గ్రామ్ అనేది వేసుకుంటున్నామండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మినప్పప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఈ నట్స్ అంటే ఇవి పంటి కింద పడి బాగా క్రంచీగా బాగా తగులుతూ ఉంటాయి కాబట్టి ఇవి 1 టేబుల్ స్పూన్. అలాగే జీలకర్ర మాత్రం 1 స్పూన్ వేసుకుంటున్నానండి. సో టేబుల్ స్పూన్కి స్పూన్కి డిఫరెన్స్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ అంటే 1.5 స్పూన్ కిందకు వస్తుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు అంటే 50 గ్రాముల దాకా వేసిన గుళ్ళు వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఈ కప్పు, ఇదంతా 50 గ్రాములు, 50 గ్రాములు వేసిన పప్పు. వేసిన గుళ్ళు ఎక్కువ ఉంటేనే మనకి ఈ అటుకుల మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, పైగా మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాను, మంచి కలర్ అనేది రావడానికి ఇలా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి వేసిన గుళ్ళు కూడా దోరగా వేగాలండి. అలా వేగుతున్న క్రమంలోనే మనము 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలాగా సన్నగా తరిగి తీసుకోవాలి. చూస్తున్నారు కదా బ్రౌన్ ఆనియన్స్ కోసం ఎలాగైతే తరుగుతామో అలా తరిగి తీసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేపుకోవాలి. చెప్పాను కదండి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, అంటే ఉల్లిపాయ వేస్తే నిల్వ ఉంటుందా అని అంటే ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. 15 to 20 డేస్ మీరు బయట పెట్టుకుని స్టోర్ చేసుకున్నా కూడా నిల్వ ఉంటుంది. తర్వాత ఈ 2 మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగినవి వేగిన తర్వాత కాస్త ఇందులోకి 5 పచ్చిమిర్చి చీలికలండి విత్తనాలన్నీ తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసి చాలా చాలా బాగుంటుంది ఫ్లేవరు, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా పోపుతో పాటు చక్కగా వేగాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తొందరగా మనకి వేగడానికి నేనైతే అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఉప్పు తక్కువైనా వేసుకోండి, కానీ ఎక్కువ మాత్రం వేయకండి, ఎందుకంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీ కదా. సో సాల్ట్ ఎక్కువగా ఉంటే దాహం విపరీతంగా అయిపోతుంది, తినలేరు ఈ స్నాక్ ఐటమ్ని. సో ఉప్పు అనేది కొంచెం తగ్గించే వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో సిమ్లో పెట్టుకొని మీరు ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలండి. చూస్తున్నారా ఎంత చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయో ఉల్లిపాయలు, మనకు అన్నీ వేగిపోయినాయండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు అన్నీ కూడా. సో ఈ టైంలో మనం సిద్ధం చేసి పెట్టుకున్న 250 గ్రాముల అటుకుల్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా మనకి ఆ పోపు మిశ్రమంలోకి కలవాలండి. ఈ అటుకులు సిమ్లో పెట్టేసుకోండి, పెట్టేసుకొని ఫస్ట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి, ఎందుకంటే అటుకులు మనకి క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పొయ్యిని అడ్జస్ట్ చేసుకొని ఇలాగా ఈ అటుకులు మిశ్రమం అంతా కలుపుకుంటూ అవి బాగా క్రిస్పీగా తయారయ్యేలాగా వేయించుకోవాలండి. సో చూస్తున్నారు కదా మొదట అంతా కూడా పప్పులు వేయించేటప్పుడు అంతా సిమ్లో పెట్టుకోండి. ఇలా అటుకులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి, చూడండి చక్కగా ఆయిల్ అంతా పీల్ చేసేసుకొని పోపులో కలిసిపోయి పొడి పొడిగా అనేది మన అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, సో మన అటుకుల మిక్చర్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి. జస్ట్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు, మనం ఇంట్లో ఉన్న పదార్థాలే వేస్ట్ చేసుకుంటున్నాం. మీరు కావాలంటే దీంట్లో జీడిపప్పు వేసుకోవచ్చు, కారం కోసం 1-2 ఎండుమిరపకాయ చీలికలు వేసుకోవచ్చు, తెల్లపాయలు కూడా దంచి వేసుకోవచ్చు అండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి అవన్నీ వేయట్లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పోహా మిక్చర్, అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ ఉంటుందండి. ప్రయాణాల్లో కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా పిల్లలకి సాయంత్రం పూట పెట్టడానికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చాలా టేస్టీ, అలాగే మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఒకసారి రెసిపీని ట్రై చేయండి, మీకు కన్నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.